ಭೂತ್ವಾ ಗಣಪತಿ ಭವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆಹಸ್ವನ್ಮೋತಿಭಿಸ್ಸಾಧನಂ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮ್ಯಮಾನ್ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ಓಂ ಭದ್ರಂ ಕನ್ನೇ ಭೀಷ್ಮ ವ್ಯಾಮದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇ ಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟುವಾಗುಂಸಸ್ತನೂಭಿಃ ಯಶೇಮ ದೇವಹಿತಂ ಯದಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ ಸ್ವಸ್ತಿ ನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾಕ್ಷ್ಯೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಓಂ ಬ್ರಹ್ಮದೇವಾನಾಂ ಪ್ರಥಮಸಂಭೂವ ವಿಶ್ವಸ್ಯ ಕರ್ತಾ ಭುವನಸ್ಯ ಗೋಪ್ತಾ ಸಬ್ರಹ್ಮ ವಿದ್ಯಾಂ ಸರ್ವವಿದ್ಯಾ ಪ್ರತಿಷ್ಠಾಂ ಅಥರ್ವಾಯ ಜ್ಯೇಷ್ಠಪುತ್ರಾಯ ಪ್ರಾಹ. ಸೊ ಉಪನಿಷತ್ತು ಓಂಕಾರಂತೋ ಆರಂಭವಾಗುತ್ತದೆ. అసలు వేదము, వేదమంత్రం ఏదైనా ఓం తోటి ఆరంభం, ఓం తోటి అంతం. సో ఓం ఓం అన్నది అది ఇట్స్ ఏ వెరీ స్పెషల్ సౌండ్. మిగతా సౌండ్స్ లాంటిది కాదు. ఇది మానవుడి చేతను, మానవుడి బుద్ధి చేతను నిర్మాణము చేయబడిన శబ్దం కాదు. ఓం అన్నది ది సౌండ్ ఆఫ్ ది నేచర్. ఎనీవే, సమస్త వేదముల యొక్క సారము ఓంకారం. నిజానికి ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే, వేద సారము గాయత్రి, గాయత్రి సారము వ్యాహృతులు, భూర్భువస్సువః అనే వ్యాహృతులు. ఈ వ్యాహృతుల యొక్క సారము ఓంకారము, బిందువు ఓంకారము. ఆ ఓంకారము యొక్క సారము బిందువు. అంటే బిందువు అంటే ఓం అనే ముందు చూడండి. సో ఓంకారము ఆ ఉమ్ అనే బిందువులోకి విలీనమైపోతుంది. సో అర్ధే ఆ బిందువుని ఓంకారము దాంట్లో విలీనమవుతుంది. బిందువు, ఆ బిందువు యొక్క సారము పరమాత్మ. ఇది ఆ బిందువు చేరేప్పటికీ అహంకారం విలీనమైపోయి శుద్ధ చైతన్యం, దేశకాల దేశకాలములకు అతీతమైన చైతన్యం మిగిలి ఉంటుంది. అది పరమాత్మ, అదే బ్రహ్మ. సో ఆ విధంగా మొత్తం వేద సారము ఓంకారమునందు ఉన్నది. చేతనే ప్రతి మంత్రం కూడా ఓంకారంతో ఆరంభమవుతుంది. సో బ్రహ్మా దేవానాం ప్రథమ సంభూవ. బ్రహ్మ అంటే బ్రహ్మగారు, దీర్ఘం అంటే బ్రహ్మగారు. చేతనే మేము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు తెలుగులో అయితే బ్రహ్మగారు అంటే ఆయన అంటే సృష్టికర్త అర్థం. బ్రహ్మ అని ఊరుకుంటే అది నిర్గుణ పరబ్రహ్మ. అలా డిస్టింగ్విష్, ఆ గారు పెడితే డిస్టింక్షన్. ఇంగ్లీష్లో పాఠం చెప్పేప్పుడు బ్రహ్మగారు అంటే ఇంగ్లీష్లో తెలియదు కదా, బ్రహ్మాజీ అంటారు. జీ పెడితే ఓహో హీఈస్ టాకింగ్ అబౌట్ ద క్రియేటర్. వెరాజ్ బ్రహ్మన్ అని అన్నాం అనుకోండి ఇంగ్లీష్లో, దిస్ ది నిర్గుణ పరబ్రహ్మ. సో దట్ ఈస్ ది డిస్టింక్షన్. ఇది ఎలాంటి డిస్టింక్షన్ అంటే, అహంకి అహంకారాకి ఉండే డిస్టింక్షన్. అహం ఉందనుకోండి, ది ప్యూర్ ఐ సెన్స్ అహం. ఆ ఐ సెన్స్లో బాడీ ఐడెంటిఫికేషను ఇలాంటివి ఏం లేవు. అహమస్మి. సో కాన్షియస్ ప్రెసెన్స్ అహం అస్మి, ఐ ఆమ్ అనే సెన్స్.
అయితే ఈ అయామ బాడీతో ఐడెంటిఫై అయినప్పుడు, బాడీ అనగానే కర్మేంద్రియాలు ఉంటాయి కనుక జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి అనుకోండి, జ్ఞానేంద్రియాల విషయం అలాంటి పెట్టి, బాడీ అనగానే కర్మేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియములు దే ఆర్ మోర్ క్లోజ్ టు ది చైతన్యం దాన్ టు ది బాడీ. కర్మేంద్రియములు దే ఆర్ క్లోజర్ టు ది బాడీ దాన్ టు ది చైతన్యం. సో ఎప్పుడైతే ప్యూర్ సెన్స్ ఆఫ్ ఐ అయామ్ ఉన్నదో అది బాడీతో ఐడెంటిఫై అవుతుంది. అయామ్ అనే సెన్స్ బాడీతో ఐడెంటిఫై కాగానే దాన్ని ఈగో అంటారు. ఈ ఆ అహం అన్నది బాడీతో ఐడెంటిఫై కాగానే ఇట్ బికమ్స్ ది కర్త, కర్త అవుతుంది, డూయర్ అవుతుంది. బాడీ అంటే ఏంటండి, కాళ్ళు చేతులు కదా, కాళ్ళు చేతులు వాక్కు. మనిషి నిద్ర లేస్తూనే ఏం చేస్తాడు, మొట్టమొదట బాడీతో ఐడెంటిఫై అయ్యేది కాఫీ తయారైందా అంటాడు. వాగింద్రియంతో వ్యాపారం ప్రారంభం, తర్వాత కాళ్ళతోటి నడక, చేతులతో ఏదో పట్టుకోవడం. సో ఈ విధంగా దేహ తాదాత్మ్యంతో మనిషి కర్త అవుతాడు. సో అయాం అనేటువంటి శుద్ధ స్వరూపానికి అహం అని పేరు సంస్కృత భాషలో. ఆ అహమ్మ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది కర్త అయినప్పుడు దానికి అహంకార అవుతుంది. అహం కరోమి ఇది అహంకార. అహం వేరు, అహంకార వేరు. అహంలో దోషమేం లేదు, అహంకారంలో దోషం. ఆ దోషం అంటే అజ్ఞానం, దేహ తాదాత్మ్యమును చెందుతానే దోషం అహంకారంలో ఉంది, అహంలో దోషం లేదు. అహం అది ఈశ్వరుని యొక్క ప్రతీక. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అదేవిధంగా అహంకి కర్తృత్వాన్ని జోడిస్తే అహంకారమైనట్టుగానే బ్రహ్మకి, పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మకి కర్తృత్వాన్ని, కర్తృత్వం అంటే సృష్టికర్తృత్వం, ఆ కర్తృత్వాన్ని జత చేస్తే బ్రహ్మా, బ్రహ్మాజీ అవుతుంది. సో అకర్తృ అభోక్తృ సచ్చిదా సత్యం జ్ఞానం అనంత ఏ సచ్చిదానంద ఘన స్వరూపము కలదో అది బ్రహ్మ, బ్రహ్మన్. ఆ పరబ్రహ్మయందు సృష్టికి ఒక వ్యవస్థ చేయటం కోసం, సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఆ పరబ్రహ్మయందు కర్తృత్వాన్ని అధ్యారోపణ చేస్తే అది బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ, ఈ బ్రహ్మ దేవానాం ప్రథమ, దేవతలలో మొట్టమొదటి వాడు. ప్రథమ అంటే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అర్థం, లేదా దేవతలలో శ్రేష్ఠ అని కూడా అర్థం. దేవతలలో శ్రేష్ఠుడు. ఎందుకంటే దేవతలు అంటే ఇదంతా చెప్పానా నేను, కొత్త పాఠం ఏమైనా చెప్తున్నానా, చెప్పిందే చెప్తున్నానా, కొత్త పాఠమే చెప్తున్నానా, పోలేదు. సో భాష్యం చెప్పాలి, వస్తాను. సో ఈ దేవతలలో ప్రథమ అని అన్నామే, ప్రథమ అంటే శ్రేష్ఠ, చాలా సర్వోత్కృష్టుడు అని. ఇప్పుడు ఈ బాడీ ఉందనుకోండి, ఈ బాడీలో దేవతలు ఉన్నారు, దేహాన్ని దేవతలుగా వర్ణిస్తారు. కన్ను ఒక దేవత, దేవత అంటే ప్రకాశము అని అర్థం. దివు కాంతవు, ప్రకాశింపజేసేది దేవత. దేవత అంటే ఏదో చీరో లేకపోతే ఏదో పంచం పెట్టుకుని అక్కడెక్కడో ఉంటారని కాదు, ప్రకాశింపజేసేది, దట్ ఈజ్ వాట్ దేవత ఈజ్. సో కన్ను ఉందనుకోండి, రూపాన్ని ప్రకాశింపజేస్తోంది కాబట్టి దేవత. చెవి ఇంకో దేవత, అలాగే ఇవన్నీ దేవతలు. దేహో దేవాలయ ప్రోక్త, ఇవన్నీ దేవతలు. ఈ కన్ను, చెవి, ముక్కు, చేతులు, కాళ్ళు, మొత్తం ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఐదు ఐదు పది, వీటన్నిటికీ కూడా ఓవర్సీర్ అంటారు, ఓవర్సీర్ సూపర్వైజర్, మనస్సు పదకొండు, ఏకాదశ. ఈ పదకొండు కూడా దేని ఎందు సమర్పితమై పనిచేస్తున్నాయి అని మీరు ఆలోచించినట్లయితే, ఆ జీవభావం అహం అనేది ఉందే, దాని ఎందు ఇవన్నీ కూడా సమర్పితమై పనిచేస్తున్నాయి. చేతులు పనిచేస్తున్నాయంటే నేనుతోటి జతగూడి చేతులు పనిచేస్తాయి. ముక్కు ఆఘ్రాణిస్తోంది అంటే నేనుతో జతగూడి ముక్కు ఆఘ్రాణిస్తుంది. సో ఇంద్రియములన్నీ కూడా ఆ నేను చుట్టూ పనిచేస్తూ ఉంటాయి. ఆ నేను మూలస్థానం, ఇవన్నీ ఆ నేను నుంచే ఉద్భవిస్తాయి. ఆ నేనుకి ప్రథమ శ్రేష్ట అహం. ఈ దేహంలో ఉండేటువంటి దేవతలన్నిటికీ అహం అనేటువంటి దేవత శ్రేష్ట. అలాగే ఈ సర్వ ఎప్పుడు కూడా అధ్యాత్మము, అధి దైవము అన్నీ కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. మైక్రోకాజము, మైక్రోకాజము కోయిన్సైడ్ అవుతాయి. ఫోటోగ్రాఫ్ లాంటివి, ఇప్పుడు 6 ఫుటర్కి ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి, అక్కడ ఉన్నదంతా ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది.
అక్కడ ముక్కు అంత పొడుగుందో ఇక్కడ ముక్కు అంత పొడుగు ఉండదు, బట్ అక్కడ ముక్కుకి తగ్గట్టుగా ఇక్కడ ముక్కు ఉంటుంది. సో దట్ ఈజ్ మైక్రో మ్యాక్రో, మ్యాక్రో అండ్ మైక్రో. అలాగే ఇది మ్యాక్రో, ఇది మైక్రో, మ్యాక్రోతో కోయిన్సైడ్ అవుతుంది. సో మ్యాక్రో యూనివర్సల్ లెవెల్లో పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఇక్కడ పరిస్థితిని చక్కగా వినియోగించుకోవచ్చు, బికాస్ బోత్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. ఎనివే, సో ఈ యూనివర్స్ అంతా కూడా ఇట్ ఈజ్ ఎ ప్లే, లీల. దేని యొక్క లీల? ఈశ్వర శక్తి యొక్క లీల. ఆ ఈశ్వరుని శక్తి అది మన బుద్ధికి అందనిది, అచింత్యమైనది. ఇప్పుడు బుద్ధికి ఏది అందదో దానికి మాయా అని పేరు. మాయా అంటే అంతకంటే గొప్ప విశేషమేం కాదు, అంచేతనే దాన్ని మాయాశక్తి అంటారు. అచింత్యమైనటువంటి శక్తి, ఊహకు అందని మహిమ కలిగినటువంటి ఆ శక్తి, ఆ ఈశ్వరీయ శక్తి ఏదైతే కలదో అదియే సకల జగద్రూప జగత్తులో ఉండే వివిధ శక్తుల రూపంగా ఆ శక్తే ప్రకటమవుతుంది. ఒకే శక్తి, ఒకే శక్తి అనేక రూపాల్లో కనపడుతుంది. ఒకే ఎలక్ట్రిసిటీ అనేక రూపాల్లో కనపట్టలేదు. ఎలక్ట్రిసిటీ రూపాలన్నీ లెక్కేయడం ప్రారంభిస్తే మీరు లెక్క వేయలేరు. మీరు అయితే పూర్వం అంటే ఎలక్ట్రిసిటీ అంటే దీపము ఫ్యాను, ఇప్పుడు అలా కాదు. ఇది ఎలక్ట్రిసిటీ ఈజ్ సో మెనీ థింగ్స్. పూర్వం మా చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ అంటే దీపం తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, బస్. బట్ నాట్ ఎనీమో, ఇట్ మీన్స్ టూ మెనీ థింగ్స్. సో దాని మేనిఫెస్టేషను అలా విశ్వరూపం దాల్చేసి ఉంది ఎలక్ట్రిసిటీ. ఎనీవే, సో అలాగే ఆ ఈశ్వరీయ శక్తి వివిధ రూపాల్లో మనకి ప్రకటమవుతుంది. సూర్యుని రూపంలో, చంద్రుని రూపంలో, వాయువు, తర్వాత భూమి, గ్రహములు, గ్రావిటేషనల్ ఫోర్స్, ఆల్ న్యాచురల్ లాస్, అన్నీ కూడా ఐశ్వరీయ శక్తి యొక్క మేనిఫెస్టో రూపాలే. సో ఈ రూపాలన్నింటికి కూడా దేవతలు ఉంటుంది. సో ఈ దేవతలన్నింటి, ఇప్పుడు చేతితో పనిచేస్తు చేయి చేస్తుందంటే ఎవరు పనిచేస్తున్నట్టు? నేను పనిచేస్తున్నాను. కన్ను చూస్తుందంటే ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ నేను, నేను యొక్క మహిమే ఇదంతా కూడా. అలాగే ఆ ఈశ్వరీయ శక్తి యొక్క మహిమే ఈ సర్వ జగత్తు కూడా. కాబట్టి ఈ ఒక్కొక్క రూపానికి, ఆ శక్తి రూపాలకు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క దేవత అంటే, అప్పుడు ఈ దేవతలందరిలో మొట్టమొదటి సర్వోత్కృష్టం ఎవరవుతారు? ఆ బ్రహ్మగారే అవుతారు, ఆ హిరణ్య గర్భుడే అవుతారు. హిరణ్య గర్భుడు బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు. సో ఆ హిరణ్య గర్భుడు ప్రథమ, సర్వ ప్రథమ. ఇది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని ఒక అర్థం. నాట్ ఓన్లీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, బట్ హీఈస్ ది మోస్ట్ ప్రామినెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రథమ అని చెప్తారు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అండంలో అభిప్రాయం ఏమిటంటే, బ్రహ్మగారు అది క్రియేటర్, ఆయనకి బ్రహ్మగారికి మానసపుత్రుడు మరీచు. బ్రహ్మగారికి మానసపుత్రులు ఉంటారు. సో ఈ పురుషుడు స్త్రీ సమాగమము సంతానము ఇదంతా తరువాతి వ్యవస్థ. ఆరంభావస్థలో మానసపుత్రులే, సంకల్పం చేతనే పుత్రులు పుడతారు. సినిమా తెర మీద పుట్టి పుత్రులందరూ సంకల్ప పుత్రులేనండి, అక్కడ వాస్తవ పుత్రులు ఎవరు ఉండరు. డైరెక్టర్ గారి సంకల్పాన్ని బట్టి పుడుతూ ఉంటారంటే. సో ఎనీవే, దీనికి జగత్తుకి డైరెక్టరు ఆయన బ్రహ్మగారు. సో ఆయనకి సంకల్పం చేతన జన్మించినటువంటి ఋషుల యొక్క నామాలు కొన్ని ఉన్నాయి. మరీచి, మరీచి అంటే కాంతి అని అర్థం. ఆ పేరులోనే మనకు దాని స్వరూపం అర్థమైపోతుంది. చాలా జ్ఞాన ప్రకాశము అని అర్థం. జ్ఞానమునకు ప్రకాశము అని కాంతి అని కూడా పదాలతో వాడుతూ ఉంటారు మరీచి అనే మహర్షి. ఈ మరీచికి కశ్యపుడు అనే మహర్షి పుట్టాడు. కశ్యపుడు అంటే జ్ఞానం అని అర్థం. కశ్యతీతి కశ్యప. సో ఈ కశ్యప ప్రజాపతికి ఇంద్ర మొదలైనటువంటి దేవతలందరూ కూడా పుట్టినారు అని ఈ విధంగా మనకి కథారూపంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకపాలకులు ఈ సమస్త దేవతలకి ప్రపితామహుడు ఎవరు? బ్రహ్మగారు. అదొక లీనియేజ్ దృష్టిలో, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ దీస్ న్యాచురల్ ఫోర్సెస్ ఆర్ న్యాచురల్ లాస్ ఈజ్ ది హిరణ్య గర్భ. సో బ్రహ్మదేవానాం ప్రథమ సంభూవ. సంభూవ అంటే స్వయం బభూవ అని నేను నిన్న మీకు మనవి చేశాను. భాష్యంలో కొద్దిగా నాలుగు మాటలు అందాము. బ్రహ్మ పరివృఢ మహాన్ ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యై సర్వానన్యాన్ అతిశేత ఇతి. అంతవరకు బ్రహ్మ అనే పదానికి వివరణ. చూడండి భాష్యకారులు ఎంత ఎంత సమగ్రంగా వివరణిస్తారు చూడండి.
బ్రహ్మ అంటే క్రియేటర్. అయిపోయింది, ఇంకేముంది? సో యూ నీడ్ నాట్ ఈవెన్ యాడ్ ఎనీ వర్డ్ టు ఇట్. సో బ్రహ్మగారు ఏం వ్యాఖ్యానం చేస్తారు దానికి? బ్రహ్మగారు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మగారు. ప్రతిపదార్థం రాయకున్నారనుకోండి, ఏం రాస్తారు? పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయకుండా ఏం రాస్తారు? బ్రహ్మగారు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మగారు. నాట్ లైక్ దాట్. బ్రహ్మ అంటే పరివృఢ. ఆ శబ్దానికి అర్థం ఏంటంటే బృహ వృద్ధం. బృహ అనే ధాతువు నుంచి పుట్టింది, వృద్ధి అనే దానికి అర్థం. సో ఆ సర్వ జగత్ జగత్రూపంగా ప్రకటమైన శక్తులన్నింటినీ చూసినట్లయితే ఈ శక్తులన్నిటికీ మూలస్థానము అది మహాశక్తి. అది వృద్ధి అనే ధాతువుకి అదే అర్థం అవుతుంది, ద బిగ్ అనమాట. సో పరివృఢ అంటే అర్థం అది, ద బిగ్. సో ఫ్యామిలీలో ఒక పరివృఢ ఒకడు ఉంటాడు. ఆ వృఢ వృద్ధ సిమిలర్ వర్డ్స్. సో అందరిలోకి పెద్ద వయస్సు చేతనే పెద్ద అయితే వృద్ధ అంటారు. కేవలం వయస్సు చేత మాత్రమే కాకుండా సమస్త శక్తుల యొక్క మూలస్థానము ఆ సెన్స్లో పరివృఢ మహాన్, అందరికంటే కూడా హిరణ్య గర్భుడు గొప్పవాడు. ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతలు పరస్పరము వాళ్లలో వాళ్ళకి గొప్ప తక్కువ ఎక్కువ అలాగంటే వ్యవస్థ ఏమీ ఉండదు. ఎలాగంటే చేతులు గొప్ప కాళ్ళు గొప్ప అంటే ఏం సమాధానం చెప్తారు? చేతులు గొప్పే కాళ్ళు గొప్పే, అవి చక్కగా పనిచేస్తున్నంతసేపు వాటి గురించి మనం పట్టించుకోము. వీ ఇగ్నోర్ దెమ్. అవి పనిచేయడం మానేస్తే ఏదైనా ఒకదానికి చిన్న తేడా వస్తే మన పర్సనాలిటీ ఎంతో దాని వెనకాలే ఉంటుంది. కాలుకి నొప్పి పుడుతోందనుకోండి, కాలి బొటన వేలుకి నొప్పి పుట్టిందనుకోండి, ది ఎంటైర్ ఐసెన్స్ ఆ బొటన వేలు వెనకాలే ఉంటుంది. ఇట్ గెట్స్ లోడెడ్ ఆన్ టు దట్ ఫింగర్. ఎందుకంటే ఆ ఫింగర్ ఫోకస్లోకి వచ్చేస్తుంది. ది ఎంటైర్ పర్సనాలిటీ ఈజ్ విత్ ది ఫింగర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఏదో గుండె నొప్పో లేకపోతే చెవి నొప్పుతోటో వెళ్ళాడు అనుకోండి, ది ఎంటైర్ పర్సన్ ఈజ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ది బాడీ. వెరీ ఇంట్రెస్టింగ్ వే హౌ వీ ఐడెంటిఫై విత్ ది బాడీ. ఎనీవే, సో మహా ఈ ఇంద్ర అగ్ని వరుణ ఇవన్నీ కూడా సమాన స్థాయిలో ఉంటాయి. ఈ శక్తులన్నీ ఏ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించాయో ఆ పరమేశ్వరుడే వాస్తవంగా మహా. అంచేతనే మళ్ళీ వీళ్లలో వీళ్లకి పోటీ మనం పెట్టకూడదు. చేతులు గొప్ప కాళ్ళు గొప్ప లేకపోతే కన్ను గొప్ప చెవి గొప్ప అనే మాట ఎంత అవివేకమో, అలాగే ఈ గ్రహాలకి ఈ దేవతలకి ఈ దేవత గొప్ప ఆ దేవత గొప్ప అనే మాటను చూసారా? ఇవన్నీ కూడా అవివేకం చేత వస్తాయి. ఈ అవివేకం కూడా ఏ రూపంగా ఉంటుందో తెలుసునండి, రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి భయము, రెండు కామన. వీడి మనస్సులో ఎప్పుడు కామన్ ఉంటుంది, ఆల్వేస్ డిజైర్ లుకింగ్ ఫర్ సంథింగ్. ఎప్పుడు ఆ విధంగా ఏదో ఒక ప్రయోజనం, ఒక స్వార్థం కోసం ఎప్పుడు చూస్తూ ఉండేవాడికి అంతటా భేదం కనపడుతుంది. ఈ మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ మనిషి వల్ల మనకేం ఉపయోగం లేదు కాబట్టి వీడిని మనం హలో అనక్కర్లేదు, ఆ మనిషి వల్ల ఉపయోగం ఉంది సో సే హలో, రైట్? సో ఆ విధంగా స్వార్థబుద్ధి మన ప్రవృత్తిని అంత సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ ఉంది. సో సేమ్ యాటిట్యూడ్ దేవతకు అప్లై చేస్తుంది. యు ఫాలో దాట్. సో అంచేతనే మీరు చెప్పండి, వీళ్ళు చెప్పి ఈ భాషల్లో వాడతారు, నువ్వు ఈ వరుణుణ్ణి పూజ చేస్తే నీకేం ఒదిగిందో దానికి ఏమన్నా ఏం ఉపయోగం లేదు, ఇంద్రుణ్ణి పూజ చేస్తే మంచిది, లేదా యముణ్ణి పూజ చేస్తే లాభమేం లేదు, పైగా మృత్యువు కూడాను మనకి వీ డోంట్ లైక్ ఇట్. కుబేరుణ్ణి పూజ చేశారనుకోండి చాలా మంచి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుమ్మహే. కుబేరుణ్ణి పూజిస్తారు ఎందుకో తెలుసిన, సమే కామాన్ కామ కామాయ మహ్యం కామకామాయ మహ్యం కామాన్ కామయతి ఇది కామకామ మహ్యం నా కొరకు సహా మే కామాన్ మహ్యం దదాతు. సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈశ్రవణో దదాతు సహా మహ్యం కామకామాయ మహ్యం కామాన్ దదాతు. సో కుబేరుణ్ణి పూజిస్తాడు, యముణ్ణి ఎవడు పూజిస్తాడు? సో దేవతల దగ్గర కూడా సేమ్ యాటిట్యూడ్. దట్ ఈజ్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్. బట్ ఉపనిషత్తు దగ్గర వచ్చేటికి ఇంకా దేవతల్లో మళ్ళీ ఈ దేవత గొప్ప ఆ దేవత గొప్ప, నో, ఇది ఉంది వన్ గ్రేట్ థింగ్ ఆల్ అదర్స్ ఆర్ సబ్సర్వియంట్ ఉంది. అదేమిటంటే హిరణ్య గర్భ. ఫ్రమ్ ది
మీరు జగత్తుని మెటీరియల్గా చూసినట్లయితే విరాట్, ఆ బ్రహ్మాజీని విరాట్ అంటారు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఎందుకంటే యూనివర్స్ని అలా చూస్తారు కొంతమంది, మెటీరియల్గా చూస్తారు. ఇదిగో యూనివర్స్ అంటే ఏమిటండి, ఏమిటంటే అదిగో గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, భూమి ఉంటుంది, ఇది యూనివర్స్ అని చెప్తారు. బట్ నిజానికి యూనివర్స్ వాల్యూమ్లో ఈ గ్రహాలు, నక్షత్రాలు, భూమి ఇవన్నీ కలిపి ఆక్యుపై చేసి వాల్యూమ్ 0.1% కూడా ఉండదు. అంతా స్పేస్. యూనివర్స్ ఈజ్ ఏ స్పేస్ అండ్ యూనివర్స్ ఈజ్ మోర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆర్డర్. ఇట్ ఈజ్ పవర్ అండ్ ఆర్డర్. ఆర్డర్ అంటే స్ట్రక్చర్ అన్నమాట, ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ పవర్ ఉంటుంది. దట్ ఈజ్ యూనివర్స్. అలా చూడడం నేర్చుకోవాలి జగత్తును. సూర్యుడు అంటే అక్కడెక్కడ కూర్చుని ఉన్నాడు అని అని కాదు. సూర్యుడు అంటే ఇట్ ఈజ్ ఎ బర్నింగ్ స్టార్ ఇట్ ఈస్ అండ్ దేర్ ఆర్ లాస్. అది ఎలా బర్న్ అవుతుంది అనే దాని మీద కాస్మాలజీలో బోల్డ్ ఉంది, లాస్ ఉన్నాయి. అండ్ సూర్యుడు ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ గ్రావిటేషనల్ పవర్ ఇట్ ఈస్. అన్ని గ్రహములు, 9 గ్రహములు సూర్యుని చుట్టూ, ఇంతంత గ్రహాలు సూర్యుని చుట్టూ అలాగ ఆర్బిట్లో మహావేగంగా తిరుగుతున్నాయంటే ఆ ఎనర్జీ, యాంగులర్ మొమెంటం ఎక్కడి నుంచి వచ్చింది? వీటికన్నిటికీ సూర్యుని యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల వచ్చింది. సూర్యుడి గ్రావిటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ది లైట్ దట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ది స్టార్స్ టు ఎర్త్ నియరర్ టు సన్ ఇట్ గెట్స్ ట్విస్టెడ్, బెండ్ అయిపోతుంది. లైట్ వేవ్ బెండ్ అవుతుంది. అంత హయ్యెస్ట్ గ్రావిటేషనల్ పవర్ సన్లో ఉంది. కాబట్టి ఆ రకంగా సన్నని ఓ డిస్క్ కింద చూడకూడదు. సన్ ఈజ్ పవర్. సిమిలర్లీ ఎవ్రీథింగ్ ఎల్స్, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ పవర్. వాట్ కైండ్ ఆఫ్ పవర్? డిజార్డర్లీ పవర్ కాదు, ఏదో ఎక్స్ప్లోషన్ అయినప్పుడు ఉన్న పవర్ లాంటి పవర్ కాదు, వెరీ ఆర్డర్లీ స్ట్రక్చర్డ్ పవర్. సో దీన్నే క్రియాశక్తి, జ్ఞానశక్తి సమాహారం. క్రియాశక్తి ఇస్ ది పవర్, జ్ఞానశక్తి ఇస్ ది ఆర్డర్. సో క్రియాశక్తి, జ్ఞానశక్తి, దట్ ఈజ్ వాట్ ది యూనివర్స్ ఈజ్. యూనివర్స్ ఈజ్ పవర్ అండ్ ఆర్డర్. ఈ పవర్ అండ్ ఆర్డర్ యొక్క మూలస్థానమునకు హిరణ్య గర్భ. కాబట్టి అదో ఆ హిరణ్య గర్భం నుంచే ఈ జగత్తంతా పుట్టినది మహాన్. తర్వాత ఆ హిరణ్య గర్భుణ్ణి ఒక పురుషుడి కింద వర్ణిస్తుంది శృతి. ఎందుకంటే పురుషుడి కింద ఎందుకు వర్ణించాలి? వై నాట్ లైక్ ఎ థింగ్? బికాజ్ నిన్న మీకు మనం చేశాను, యూనివర్స్ ఈజ్ నాట్ ఎ థింగ్, యూనివర్స్ ఈజ్ పవర్ అండ్ ఆర్డర్. ఎప్పుడైతే మీరు పవర్ అండ్ ఆర్డర్ అంటారో, దెర్ ఈజ్ ఆల్వేజ్ ఎ కాన్షియస్ పర్సన్ బిహైండ్ ద పవర్ అండ్ ఆర్డర్. పవర్ అండ్ ఆర్డర్ ఉన్నవి, దే ఆర్ ది పవర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ కాన్షియస్ పర్సన్. ఒక కాన్షియస్ పర్సన్ తన స్వరూపంలో అంతర్గతమైనటువంటి పవర్ని తన యొక్క విజ్ఞాన శక్తికి జోడిస్తే దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ బిఫోర్ యూ. సో అంచేతనే ఆ హిరణ్య గర్భుణ్ణి ఒక పురుషునిగా వర్ణిస్తారు. పురుషుడిగా వర్ణించినప్పుడు పురుష అంటే ఒక పెర్సన్, పురుష అంటే పెర్సన్ అని అర్థం. ఆ పెర్సన్ అనే సంస్కృత ఇంగ్లీష్ పదం పురుష నుంచే వచ్చింది. పురుష ఈజ్ పెర్సన్. నా ఎక్కడి నుంచో బై మిస్టేక్ వచ్చింది, బట్ అదర్వైజ్ ఇట్ ఈజ్ పెర్సన్ ఈజ్ పురుష. నౌ ఓ చోట శంకరులు అన్నారు, పురుష అని ఎందుకు వర్ణించడం అంటే మనం చదువుకునే వాళ్ళం పురుషులం కనుక, వీఆర్ పెర్సన్స్ అండ్ దేర్ ఫోర్ హిరణ్య గర్భ ఈజ్ ఎ పెర్సన్ లైక్. సపోజ్ ఉపనిషత్తును చదవడానికి చేపలు అన్ని సమావేశమై ఉపనిషత్తును చదివాయనుకోండి, అప్పుడు హిరణ్య గర్భ విల్ బి ఎ బిగ్ ఫిష్. మన వాటర్ బఫెలోస్ అన్ని సమావేశమై ఉపనిషత్తు చదివితే అప్పుడు హిరణ్య గర్భ విల్ బి ఎ హ్యూజ్ వాటర్ బఫెలో. సో దట్ ఈస్ దిస్ వే యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వస్తుత హిరణ్య గర్భునకు ఒక విశిష్టమైన రూపం అంటూ ఏం లేదు. జగద్రూపమే హిరణ్య గర్భుని రూపం. ఈశ్వరుని రూపం జగత్తేనండి ఈశ్వరుని రూపం. అంచేతనే ఈశ్వరుడికి విశ్వరూప అని పేరు. విశ్వమే ఆయన యొక్క రూపం. ఆల్ అదర్ ఫామ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ యూనివర్సల్ ఫామ్. ఎనీవే, సో ఆయన ఒక పురుషుని కింద మనం భావన చేస్తాం. ఉపాసనకి సౌకర్యం, ఉపాసనా సౌకర్యం కోసం పురుషత్వాన్ని అధ్యారోపణ చేస్తారు వస్తువును. ఇట్ ఇస్ ఎ రియాలిటీ. ఆ రియాలిటీ విచ్ ఈజ్ ఎ కాన్షియస్నెస్ విత్ లాట్ ఆఫ్ పవర్ అండ్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో అటువంటి ఆ మాయాశక్తి అవచ్ఛిన్నమైనటువంటి
ఆ సర్వజ్ఞ చైతన్యానికి పురుషత్వాన్ని ఆరోపిస్తారు, అధ్యారోపణ చేస్తారు. ఎందుకంటే పురుషునిగా మీరు భావన చేసినట్లయితే మీకు ఉపాసన చేయటం తెలియదు, అందుకోసం పురుషత్వాన్ని అధ్యారోపణ చేయటం. ఇదంతా శాస్త్రంలో అలా ఉంది. శాస్త్రంలో మీకు ఆల్ కైండ్స్ ఆఫ్ సెంటిమెంటాలిటీకి ఇమాజినేషన్కి స్థానం ఉండదు. శాస్త్రం థింగ్స్ విల్ బి క్లీన్ ఎనీవే. సో ఆ పురుషత్వాన్ని అధ్యారోపణ చేసినప్పుడు ఆయన్ని మహాపురుషునిగా నిరూపణ చేస్తారు. కాబట్టి పరమేశ్వరుడు అంటే ఆ విధంగా భావన చేయాలి, ఆ విశ్వరూపంగా భావన చేయాలి, విశ్వరూపోపాసన. సో ఎనీవే, పురుషుడు అంటే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యై సర్వాన్ అన్యాన్ అతిశేతే. ఆయన్ని బ్రహ్మ అని పేరు ఎందుకు పెట్టాలి? ఆయన్ని మహాన్ అని పరివృఢ అని ఎందుకన్నాము అంటే ఆయన ఇతర దేవతలన్నింటినీ అంటే జగత్తులో ఆయన నుండి ప్రకటమైన సకల ప్రాణుల కంటే ఆయన సుపీరియర్, అతిశేతే. ఏ విధంగా సుపీరియర్ అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, నాలుగు లక్షణాలలో ఆయన సుపీరియర్. ఆ విధంగా మనుస్మృతికారుడు చెప్పాడు, దాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన శంకరులు ఓ సమాసాన్ని అక్కడ ప్రయోగించారు. సో జ్ఞానం అప్రతిమం యస్య వైరాగ్యంచ జగత్పతే ఐశ్వర్యంచైవ ధర్మశ్చ సహ సిద్ధం చతుష్టయం అన హిరణ్య గర్భునియందు నాలుగు లక్షణాలని మను మహారాజు చెప్పాడు. అది మనస్సులో మనుస్ఫూర్తికారుని మనస్సులో పెట్టుకుని ఆ నాలుగింటిని ఆయన ఒక సమాసంలో పెట్టాడు. హిరణ్య గర్భుడు హీఈస్ ది సోర్స్ ఆఫ్ ధర్మ. ధర్మ అంటే ఆర్డర్, న్యాచురల్ లాస్, గ్రావిటేషనల్ లా, ఆల్ లాస్, సో మెనీ లాస్ ఆర్ దే. ఇప్పుడు రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి, ఓ హీలియం ఆటం వస్తుంది, అయితే ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ మీకు డిసపీర్ అవుతుంది. రెండు హైడ్రోజన్ ఆటమ్స్ మాస్ తీసుకుంటే దట్ మస్ట్ బి ఈక్వల్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ హీలియం ఉండాలి. అలా ఉండదు. మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ టూ ఈజ్ స్లైట్లీ మోర్ దాన్ మాస్ ఆఫ్ హీలియం. అంటే మాస్ యూనిట్స్లో 0.000 అలాగే సమ్ 6 జీరోస్ తర్వాత 5, అంత మాస్ ఇట్ ఈజ్ మిస్సింగ్. రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యేప్పటికీ ఓ హీలియం వస్తుంది, దిస్ మాస్ ఈజ్ నాట్ అకౌంటెడ్ ఫర్. ఇట్ మస్ట్ బి అకౌంటెడ్ ఫర్ బికాస్ దెర్ ఈజ్ నో డిజపీరింగ్ లైక్ ఎనీథింగ్, ఇదేం మ్యాజిక్ ఏం కాదుగా, ఇట్ మస్ట్ బి అకౌంటెడ్ ఫర్. సో దట్ స్మాల్ మాస్ ఇట్ బికమ్స్ ఎనర్జీ. మాస్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎనర్జీ బేస్డ్ ఆన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అండ్ దట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ ది సన్. సో ఈ విధంగా దేర్ ఆర్ లాస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ న్యాచురల్ లాస్కి ధర్మ అంటే వై యూ షుడ్ కాల్ ఇట్ ధర్మ. ధర్మ అంటే మన కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్ కాదు ధర్మం అంటే. ఒక ఆయన ఉన్నారు, ధర్మం అంటే తూర్పు వైపు తిరిగి సూర్యుడు ఉదయిస్తుండగా ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకుంటూ ధర్మము అని చెప్పాడు ఆయన. అది దట్ ఈజ్ ఎ కన్వెన్షన్. ధర్మానికి మరీ అంత నేరో అర్థం చెప్పేయకూడదు. సో పొద్దున్నే స్నానం చేయకుండా ఇడ్లీలు సాంబారు తినకూడదు, స్నానం చేసి పూజ చేసిన తర్వాతనే ఇడ్లీలు సాంబారు తినాలి, అది ధర్మము అని ఇంకొక ఆయన చెప్తాడు. అలాగే కాదు, దాన్ని మరీ అంత నేరో కన్స్ట్రిక్టెడ్ సెన్స్లో పట్టుకోకూడదు. ఇవన్నీ కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్. ఇఫ్ దే ఫాలో ది ఓవరాల్ ధర్మ, వండర్ఫుల్. బట్ ధర్మ అంటే ఇట్ ఈస్ ది ధరతీతి ధర్మ. ఈ జగత్తు ఒక కాస్మాస్గా నిలిచి ఉన్నది, దెర్ ఈజ్ నో కయాస్. ఎందుకంటే పవర్ కదండి ఇదంతా కూడా. పవర్ మీద కనుక ఆ న్యాచురల్ లాస్ యొక్క హోల్డ్ లేదనుకోండి, పవర్ డిస్ట్రక్టివ్ అయిపోతుంది. అప్పుడు దేర్ విల్ బి నో కాస్మాస్, అప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. అలా ప్రళయం రాకుండా ఇంతటి పవరు, అంత శక్తి కూడా అంత స్ట్రక్చర్డ్గా నిలిచి ఉంది అంటే ఆ న్యాచురల్ లాస్ యొక్క హోల్డ్ ఉన్నదనమాట. దట్ ఈస్ ధర్మ. అంచేత మనం కూడా మన జీవితాన్ని ఆ న్యాచురల్ లాస్కి అనురూపంగా మలుచుకోవాలి. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ధర్మ. కాబట్టి ఈ ధర్మము ఆ హిరణ్య గర్భుని యందు పూర్ణముగానున్నది. మనలో ధర్మం అంత పూర్ణంగా ఉండదు. ఎందుకంటే జీవుడు తన అహంకారాన్ని అడ్డుపెట్టి కొంచెం ధర్మాన్ని ఇటు వైలేట్ చేస్తాడు.
హిరణ్య గర్భుని ఎందు పూర్ణముగా ధర్మము ఉన్నది. అంచేతన ఆయన్ని బ్రహ్మ అన్నారు. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మ. జ్ఞానము, మన అందరిలో కొద్దో గొప్ప జ్ఞానం ఉన్నది. మన అందరి జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు ఇక్కడ 10 బల్బులు వెలుగుతున్నాయనుకోండి, ప్రతి బల్బుకి సమ్ పర్టికులర్ క్యాండిల్ పవర్ ఉంది. ఇది 60 క్యాండిల్, అది 30 క్యాండిల్, అది 5 క్యాండిల్, అది 100 క్యాండిల్. బట్ ఇన్ని డిఫరెంట్ క్యాండిల్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పవర్ హౌస్ నుంచి వచ్చింది. ఆ విధంగా మన అందరి సకల ప్రాణులలో ఉన్న జ్ఞానము యొక్క సమాహారము ఎక్కడది? హిరణ్య గర్భుణంలో ఉంది. లైక్ ఈవెన్ ఇప్పుడు కన్నులలో జ్ఞానం ఉన్నది, చెవులలో జ్ఞానం ఉన్నది, నాలుగు ఎందు జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారనుకోండి, సంథింగ్ యు ఆర్ మంచింగ్ అండ్ సీయింగ్ టీవీ. ఇప్పుడు కన్నులలో జ్ఞానం ఉంది, చెవుల్లో జ్ఞానం ఉంది, నాలుగులో జ్ఞానం ఉంది. అప్పుడు ఆ రూమ్లో ఏదైనా కొంత ఫ్రాగ్రెన్స్ పెట్టినట్లయితే ముక్కులో కూడా జ్ఞానం ఉన్నది. ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే సెల్స్ అన్ని చర్మంలో జ్ఞానం ఉన్నది. ఇన్ని జ్ఞానాలు ఉన్నాయా? ఈ ప్రతి ఇంద్రియంలోనూ ఒక్కొక్క జ్ఞానం ఉన్నది. కానీ అహంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి? వీటన్నింటి యొక్క సమావేశం అహంలో ఉన్నది. అదేవిధంగా సకల జగత్తు యొక్క జ్ఞాన సమావేశము హిరణ్య గర్భునియంలో ఉన్నది. అంచేతనే ఆయన్ని సర్వజ్ఞుడు అంటారు. ధర్మము, జ్ఞానము. ఐశ్వర్య అంటే ఈశ్వరభావం. ఈశ్వరభావము అంటే ఓవర్లాప్షిప్, అంటే యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్, సర్టన్ థింగ్స్. ఏవో కొన్ని థింగ్స్ మీద కంట్రోల్ ఉంటుంది కదా, అన్ని థింగ్స్ మీద కంట్రోల్ ఉండదు, కొన్నింటి మీద కంట్రోల్ ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయనుకోండి, టు సమ్ ఎక్స్టెంట్ యు ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది థింగ్స్. పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి ఒక పిసరు ఇంకొక 2 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళ మీద ఒక పిసరంత కంట్రోల్ మనకు ఉంటుంది. ఆ 2 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పోతుంది ఆ కంట్రోల్. సో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఎత్తికించేది కంట్రోల్ కలిగి ఉంటాడు. ఇప్పుడు చీమలు ఉన్నాయనుకోండి, వాటిని అన్నింటినీ కూడా చంపేసి ఏదైనా చేయొచ్చు, లేకపోతే వాటిని దూరంగా తోసేసి వాటిని యూ కెన్ లెట్ దెమ్ లివ్. చూడండి ఎంత కంట్రోల్ ఉందో మీ చేతుల్లో. సో ఏదో ఏ ఏరియాలో ఆ ఏరియాలో మనకి కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. వెర్ హ్యాస్ ఈశ్వర హిరణ్య గర్భ హ్యాస్ ఫుల్ కంట్రోల్. ఐశ్వర్య, అది ఐశ్వర్యం అంటే ఈశ్వరభావం. ఈశ్వర అంటే ఇష్టే, శాసనం. శాస్తి అంటే వన్ హూ కంట్రోల్స్, హీస్ ది ఈశ్వర. ఇప్పుడు ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ ఈశ్వర అయితే అతను కూడా కొన్ని ఏరియాసే కంట్రోల్ చేయగలుగుతాడు. అక్కడ మీరున్న 8 గంటలే మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఫ్యాక్టరీ సైరన్ అయిపోతే ఇంకా మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. వెరాజ్ హిరణ్య గర్భ హ్యాస్ టోటల్ కంట్రోల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అట్ ఆల్ టైమ్స్. అంచేతన ఆయన ఆ ఈశ్వర భావంలో హయ్యెస్ట్ బ్రహ్మ. ఇంకొకటి మిగిలిపోయింది వైరాగ్యం. ఆయన వైరాగ్యం, ఇంత జగత్తుని సృష్టించి దీనికి రక్షణ కల్పించి దీనిని తనలో ఉపసంహారం చేస్తున్న ఆ హిరణ్య గర్భునికి కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన లేదు. సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు వైరాగ్య సంపన్నుడు. మీరు సూర్యుడిని ఒక పురుషుడుగా భావన చేస్తే ఆయన ఇంతటి వేడిని, శక్తిని, కాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకి ఇంకో 1-2 రోజుల్లో వర్షాలు ఆరంభమైతే అది కూడా సూర్యుని యొక్క అనుగ్రహమే. సో మన ఈ ప్రాణాన్ని ఆయనే నిలబెడుతున్నాడు. ఇంత మహోపకారాన్ని ఆయన సూర్యుడు చేస్తున్నాడు. చిత్రం ఏంటంటే నేను చేస్తున్నాను అనేటువంటి ఆ కర్తృత్వ భావన ఆయన ఎందుకు. తర్వాత ఇంత సేవ నేను వీళ్ళకి చేస్తున్నాను కదా, వీళ్ళేమో అదేమిటి ఒక పిసర పూజ కూడా మనకి చెయ్యరు అనో, లేకపోతే ఎక్కడో మీరు కథల్లో విన్నట్టుగా నేను ఇంత సేవ చేశాను ఏమైంది, ఆ బ్రహ్మగారు ఏదో ఆయన హడావిలో ఆయన ఉంటాడు తప్పిస్తే మన సేవకి గుర్తింపు లేదు ఏం లేదు అని సూర్యుడికి ఒళ్ళు మండి ఆయన చల్లబడిపోయాడు అని. అలాగేమన్నా కథలు మీరు విన్నారా? ఒకవేళ విని ఉండొచ్చు, ఉన్నాయి కథలు. కథలకు లోటే ఉండండి. కాళీకండ గణపతి ముని గారు అన్నారు ఈ కథలు మన సమాజాన్ని, మన ధర్మాన్ని బాగా పాడు చేసేవి అని. ఏవో కథలు, ఓ కథలు ఉంటూ ఉంటాయి. ఆ కథలు చెప్పిన చోట ఈ కథ సత్యము అనే దృష్టితో చెప్పలేదు, ఏదో మరో పాయింట్ని ఎంఫసైజ్ చేయడం కోసం కథలు చెప్పారు. మహర్షులు అలా చెప్పారు కథలని, ఒక స్పిరిట్తో. మన వాళ్ళు ఆ స్పిరిట్ వదిలిపెట్టేసి ఆ కథనే పట్టుకుంటారు. సో సూర్యుడు ఒకసారి సరిగ్గా ప్రకాశించడం మానేశాడు. మానేస్తే అప్పుడు సూర్యుడి భార్య ఏదో మామగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ మధ్యన మా అల్లుడు సరిగ్గా ప్రకాశించట్లేదు, బాగా
అని చెప్తే, ఓ అలాగా ఆయన సంగతి ఏదో నేను చూస్తానని ఆ సూర్యుడిని పట్టుకెళ్ళి ఈ కత్తికి పదును పెట్టే రాయి ఉంటుంది చూడండి, ఆ రాయి మీద పెట్టి ఆ సూర్యుడికి పదును పెట్టి ఈసారి బాగా ప్రకాశిస్తాడు ఫో అని వదిలిపెట్టాడు. ఏదో ఇదంత సమస్య, దానికి ఏదో సమ సిగ్నిఫికెన్స్ ఉంది. ఇవన్నీ ఈ కథలో పక్కన పెడితే సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ ప్రకాశించిన దానికి ఆయన రివార్డ్ ఏమీ అడగడు. వైరాగ్యం అండి, చంద్రుడికి వైరాగ్యం, భూమికి వైరాగ్యం, ఈ ప్రకృతి శక్తులన్నింటికీ కూడా గొప్ప వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం లేనివాడు మానవుడే, పశువులకి వైరాగ్యం. ఇప్పుడు పశువులు చూడండి, అవి దే డోంట్ వాంట్ టు అక్యూములేట్. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, మీరు బ్రెడ్ ముక్క విసిరారనుకోండి, అది గెంతేసి తినేస్తుంది. ఇంకోటి విసిరారనుకోండి, తినేస్తుంది. మూడోది విసిరారనుకోండి, డౌట్ ఆలోచిస్తుంది వెదర్ టు గో ఫర్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, ఆలోచించి ఆ ఫోన్లే అని ఆ మూడోది కూడా తినేస్తుంది. నాలుగోది విసిరారనుకోండి, సాయంకాలం ఉపయోగపడుతుందని తీసుకెళ్ళి దాచుకుంటుందా? ఇట్ వోంట్ డూ దాట్. దానికి చూడండి, సాయంకాలం విచారం దానికి లేదు. వెరాజ్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్. సో ప్రకృతి శక్తులు, చెట్టు ఉందనుకోండి, అది మనం రాళ్ళు వేసుకుంటే మనకి పళ్ళు ఇస్తుంది, మనం గొడ్డలతో నరికే ప్రయత్నం చేస్తే మనకి నీడ ఇస్తుంది, నరుకుతున్నప్పుడు కూడా నీడ ఇస్తుంది. వాడు నీళ్ళలో నిలబడి ఆ చెట్టు నరికేస్తుంది, నరికేసి ఇంకో చెట్టు నీళ్ళలోకి పారిపోతుంది. సో ప్రకృతి శక్తులలో మీకు వైరాగ్యం పూర్ణంగా దర్శనం చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది వైరాగ్యం వీటన్నిటికీ? ఆ హిరణ్య గర్భుని యొక్క లీల అట్టి. ప్రకృతిలో ఉండేటువంటి లాస్, దాంట్లో ఉండే ధర్మము జ్ఞానము, వీటిల్లో స్వార్థబుద్ధి లేదు. స్వార్థబుద్ధి గలవాడు మానవుడే. జీవభావము, నేను పరిచ్ఛిన్నుడైన జీవుడను అనే అజ్ఞానం చేత ఆ జీవుడు కూడా లిమిటెడ్ అయిపోయి ఇన్సెక్యూర్ అయిపోవడం చేత ఆ స్వార్థబుద్ధి వచ్చింది. మీరు ఇన్సెక్యూర్గా లేరనుకోండి, ఇఫ్ యు ఆర్ సెక్యూర్, మీరు ఇఫ్ యు ఫీల్ సెక్యూర్, దెన్ మీ ఎందు స్వార్థం. ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీవే, వైరాగ్యము కూడా పరమేశ్వరుని ఎందు పూర్ణముగా ఉన్నది. ఈ నాలుగు లక్షణాలు, ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అనే నాలుగు లక్షణాలు ఆ హిరణ్య గర్భుని ఎందు పూర్ణంగా ఉన్నాయి కనుక ఆయనకి బ్రహ్మ అని అది సంగతి. బ్రహ్మ ఆయన దేవానాం ప్రథమ సంబభూవ. చూడండి శంకరులు ఎలా వ్యాఖ్యానం చేస్తారు, అందాము దేవానాం ద్యోతనవతాం ఇంద్రాదీనాం ప్రథమ గుణై ప్రధాన సన్ ప్రథమ అగ్రేవా సంబభూవా అభివ్యక్త సమ్యక్ స్వాతంత్ర్యేణ ఇత్యభిప్రాయ. సో బ్రహ్మగారు దేవానాం ప్రథమ సంబభూవ. దేవానాం అంటే దేవతలలో, దేవతలు అంటే అక్కడెవరో కూర్చుని ఉన్నారు అని అలా మీరు చూడొద్దు. ఆ దివ్ అనే ధాతువుకి ప్రకాశము అని అర్థము, అదే ఆయన అంటున్నారు. ద్యోతనవతాం ప్రకాశము గలవారిలో అంటే కాస్మిక్ పవర్స్ అనమాట. సన్ ఇస్ ఎ కాస్మిక్ పవర్. సన్ అంటే ఎవడో ఒక ఆయన అక్కడ పంచగట్టు కూర్చున్నాడని కాదు, ఇట్ ఇస్ ఎ కాస్మిక్ పవర్. మూన్ ఇస్ ఎ కాస్మిక్ పవర్. సో ద్యోతనవతాం ఆ పవర్ని, ద్యోతనము అంటే ప్రకాశము అనగా పవర్, నాట్ ఓన్లీ బ్లైండ్ పవర్ కాదు, ఇండిస్క్రిమినేట్గా పనిచేసే పవర్ కాదు, ఆర్డర్లీ పవర్, దట్ ఈస్ ది ద్యోతన. అంచేతనే ఆ దేవశబ్దానికి అర్థం ఉంది. అటువంటి ఆ కాస్మిక్ పవర్స్ వాటికి దేవతలు అని పేరు పెడతారు. ఇంద్ర అని ఒక పవర్. సో ఇంద్ర అంటే ది వైటాలిటీ ఆఫ్ ద యూనివర్స్, దట్ ఈజ్ ఇంద్ర. ది ఇంటెలిజెంట్ యూనివర్స్ అని అంటారు, అంటే దెర్ ఈజ్ నాలెడ్జ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్, దట్ ఈజ్ బ్రహ్మాజీ ఆర్ హిరణ్య గర్భ. దెన్ దెర్ ఈజ్ వైటాలిటీ ఇన్ ది యూనివర్స్, ఎందుకంటే దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ది యూనివర్స్. సో ఇదొక లైఫ్, అదొక లైఫ్, ఇదొక లైఫ్, ఇదొక లైఫ్ అని ఇలాగే ఇన్ని లైఫ్ ఫామ్స్ ఉంటే వీటన్నింటి యొక్క మూలస్థానంలో లైఫ్ ఉండద్దండి. దట్ ఈజ్ ది వైటాలిటీ. నేను మొన్న ఒక సమాచారం చదివి ఆశ్చర్యపోయాను. If you go to the ocean, somewhere in the middle, ఒడ్డు మీద కాదు, నియర్ ది షోర్ కాకుండా, గో ఇన్ సైడ్ ది ఓషన్,
అండ్ టేక్ అవుట్ 1 gallon వాటర్. పసిఫిక్ ఓషన్ నుంచి 1 gallon వాటర్ తీశారు. తీసి ఆ గ్యాలన్ వాటర్ని స్టర్ చేసి అంటే యూనిఫారం చేసి దాంట్లోంచి 1 ml వాటర్ తీసుకుని ఆ 1 ml వాటర్ని మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసి దాంట్లో ఎన్ని లైఫ్ ఫామ్స్ ఉన్నాయో కౌంట్ చేశారు. లైఫ్ ఫామ్స్ చిన్న చిన్న ప్రాణులు అలా కౌంట్ చేసే మెషిన్స్ ఉంటాయి. సో ఆ మెషిన్ ఏం చేస్తుంది, మీరు కౌంట్ చేయలేరు కదా, మీరు కౌంట్ చేద్దాం అనుకునేప్పుడు అది ఇటు నుంచి ఎదో ఇటు నుంచి కదులుతూ ఉంటుంది. సో కౌంటింగ్ మెషిన్స్ ఉంటాయి, లైట్ ప్రిన్సిపుల్ మీద కౌంట్ చేస్తాయి. ఆ 1 ml సొల్యూషన్ ఆ వాటర్లో ఎన్ని లైఫ్ ఫామ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ అక్కర్లేదు, అప్రాక్సిమేట్గా ఏదో 1000 ఉన్నాయి 2000 ఉన్నాయి కౌంట్ చేసి దాన్ని గ్యాలన్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే దేర్ ఆర్ 1 million లైఫ్ ఫామ్స్ ఇన్ 1 gallon ఆఫ్ వాటర్. దట్ ఈజ్ వాట్ ది సైన్స్ టెల్స్. ఇప్పుడు సముద్ర జలం జడం అంటారా చేతనం అంటారా? అలా ఉంటుంది. అంటే జడం అంటే మీరు జడంలా చూడాలనుకున్నారు కాబట్టి జడం అంటే ఇంత లైఫ్ని మీరు ఓవర్లుక్ చేసి కానీ మీరు జడం అనలేరు దాన్ని. సముద్రంలో ఉన్నంత బయోడైవర్సిటీ ఇప్పుడు నేల మీద లేదు. సముద్రంలో డైవర్సిటీ టెరిఫిక్ డైవర్సిటీ. నిజానికి వాళ్ళు ఏమన్నారంటే ఈ రీసెర్చ్ సముద్ర జలాల మీద రీసెర్చ్ డైవ్ చేస్తూ ఉండడం రీసెర్చ్ చేస్తూ ఉండడం కొత్త కొత్త లైఫ్ ఫామ్స్ని కనిపెడుతూ ఉండటం ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. అలా నడుస్తున్నంతసేపు కొత్త కొత్త లైఫ్ ఫామ్స్ వాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి. దట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఈస్ దేర్ ఇన్ ది ఓషన్. అండ్ ఈ డైవర్సిటీ ఇట్ గ్రోస్ ఆల్సో యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ ఇట్ గ్రోస్. సో కాబట్టి దెర్ ఈజ్ సో మచ్ లైఫ్ అరౌండ్. ఆల్ దట్ లైఫ్ అండ్ వైటాలిటీ దట్ ఈజ్ ఇంద్ర. సో ఇంద్ర ఒక దేవత, అగ్ని హీట్ వాయు వీళ్ళందరూ దేవత. సో దేవానాం ప్రథమ ఈ దేవతలన్నీ ఆ హిరణ్య గర్భుడి నుంచే పుట్టాయి కాబట్టి ఆయన ఈ దేవతలందరికీ ప్రథమ అంటే మొదటివాడు. ప్రథమ అంటే ఏం చెప్పారు, అగ్రే మొట్టమొదటివాడు అంటే ముందు ఆయన వచ్చి ఆయన తర్వాత ఈ దేవతలు వచ్చారు కాబట్టి కాలం దృష్టిలో హీఈస్ ది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే అర్థంలో ప్రథమ అగ్రే సంభవ. సో మొట్టమొదట ఆయన వచ్చాడు. అలాగే మీరు టైం వైజ్ ఆయనకి ప్రథమ శబ్దానికి అర్థం చెప్పచ్చు. ప్రథమ శబ్దానికి అలా అర్థం ఉంది, ప్రథమ అంటే ఫస్ట్ ఫెలో అంటే అర్థం ఏంటండి, ఆల్ అదర్ పీపుల్ ఆర్ లేటర్ అని అర్థం టైం వైజ్. ఆర్ ప్రథమ శబ్దానికి టైం వైజ్ మీనింగ్ మానేసి సుప్రీం హయ్యెస్ట్ అని అర్థం చెప్పచ్చు. రెండు అర్థాలు చెప్పారు కాబట్టి ఈ దేవతలందరూ తర్వాత ప్రకటమైనారు, ముందు హిరణ్య గర్భుడు ఉండే అది ప్రథమ అగ్రే సంభవ. ఆర్ ఈవెన్ వైల్ ది యూనివర్స్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వే ఈ దేవతలందరికంటే కూడా హిరణ్య గర్భుడు సర్వశ్రేష్ఠుడు. సో ప్రథమ గుణై ప్రధాన గుణములు. సో ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా అన్ని కాస్మిక్ పవర్స్లను ఉన్నమాట వాస్తవమే, కానీ పూర్ణంగా మీకు హిరణ్య గర్భుని ఎందు భాషిస్తాయి కాబట్టి ఆ దృష్టిలో ఆయన ప్రధాన ప్రముఖుడు అనే అర్థంలో ప్రథమ. సో ప్రథమ అనే పదాన్ని రెండు రకాలుగా దాన్ని మనం దర్శించేటువంటి అవకాశం ఉన్నది అది చూపించారు ఆయన. ఓకే, ప్రథముడుగా సంబభూవ అంటే అభివ్యక్త మేనిఫెస్ట్ అయినాడు. ఇట్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్. పరమేశ్వరుడే జగద్రూపంగా మేనిఫెస్ట్ అవుతాడు. అంతేగాని ఏదో ఫ్రమ్ నథింగో ఫ్రమ్ నోవేర్రో ఈ జగత్తుని ఏదో మాయ చేసి సృష్టించాడు అనేటువంటి ఈ థియలాజికల్ ఐడియాస్ ఉన్నాయే దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్. వాస్తవంగా స్పెషల్ క్రియేషన్ అనేది ఏదీ లేదు. స్పెషల్ క్రియేషన్ అంటే అంతకుముందు లేని దానిని ఇప్పుడు ఉన్నట్లు చేయుట, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏ స్పెషల్ క్రియేషన్. అలాంటి దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఏ స్పెషల్ క్రియేషన్. దెర్ ఈజ్ ఓన్లీ మేనిఫెస్టేషన్, దెర్ ఈజ్ ఓన్లీ ఇవల్యూషన్, థియరీ ఆఫ్ ఇవల్యూషన్. సో ది యూనివర్స్ ఇవాల్వ్స్ అవుట్ ఆఫ్ ఈశ్వర అంతే. అండ్ ఈ ఇవల్యూషనిస్ట్స్ క్రియేషనిస్ట్స్ ఇవల్యూషనిస్ట్స్ ఫిలాసఫర్స్లో వెరైటీ. ఇవల్యూషనిస్ట్స్ ది వెస్ట్లో మీరు ఈ డిఫరెన్స్ బాగా కనపడుతుంది. క్రియేషనిస్ట్ ఎవళ్ళంటే ఈ క్రిస్టియల్ థియాలజీలో ఫండమెంటలిస్ట్ వీళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ క్రియేషనిస్ట్స్. ఎందుకంటే బైబిల్లో ఎక్కడో క్రియేషను, ఫస్ట్ డే ఇది క్రియేట్ చేశాడు, సెకండ్ డే ఇది క్రియేట్ చేశాడు, అలా ఉంటుంది. సో దే బిలీవ్ ఇన్ క్రియేషన్. వెరేజ్ ఇవల్యూషనిస్ట్స్ నో నో వీ డోంట్ యాక్సెప్ట్ క్రియేషన్ బికాస్ క్రియేషన్ ఈజ్
ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు లాజిక్, ఇట్ ఈజ్ ఇల్లాజికల్. సో ఇట్ ఈజ్ ఇల్లాజికల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? బియాండ్ లాజిక్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇల్లాజికల్ని యాక్సెప్ట్ చేయడం కష్టం కాబట్టి. సో క్రియేషన్ ఈజ్ నాట్ లాజికల్, సో ఇట్ ఈజ్ ఎవల్యూషన్. దేర్ ఫోర్ దట్ ది గాడ్ హెడ్ హ్యాజ్ ఇవాల్వ్ యాజ్ ది యూనివర్స్. గాడ్ అనడానికి ఇష్టం ఉండదు, గాడ్ అంటే సమ్ పర్సన్ మనస్సుకు వస్తుంది. సో దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ ది పర్సన్. సో బికాస్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ స్పెషల్ క్రియేషన్ కనుక, సో దే సే an entity godhead has evolved. Evolutionists, adu goppa revolution in the progress of philosophy nu vallu anukuntaru. 17th shatabdamlo vache revolutionists mana bharata deshamlo sankhyulu, they are the first evolutionists. Kapila is the first evolutionist of the world. History of philosophy lo Kapila Maharshi the first evolutionist. Ayin cheppadu క్రియేషన్ ఏమి ఉండదండి బాబు, స్పెషల్ క్రియేషన్ ఏమిటి, తప్పది ఇది ఆల్ ఎవల్యూషన్. అండ్ ఉపనిషత్తుల్లో ఇట్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్. ఇట్ ఈజ్ ఎవల్యూషన్ అంటే మేనిఫెస్టేషన్. ఎవల్యూషన్కి మేనిఫెస్టేషన్కి చిన్న తేడా, టైం స్కేల్.